స్మితా సబర్వాల్ తెలంగాణ ప్రభుత్వంలో ఓ సీనియర్ అధికారిణి. కేసీఆర్ ప్రభుత్వంలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో మంచి ప్రయారిటీని, గౌరవాన్ని పొందారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆమె ఓ లూప్ లైన్ పోస్టింగ్ లోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే దివ్యాంగులు, అంటే శారీరకంగా ఏదైనా వైకల్యం ఉన్నవారి రిజర్వేషన్లలో ప్రయారిటీ దేనికి అని ప్రశ్నించింది ఆమె. ఈ విషయం మీద చాలా మంది అభ్యంతరాలు, వ్యతిరేకత వ్యక్తం చేయడంతో మళ్లీ దానికి జవాబిస్తూ, వైకల్యం ఉన్నవారు పైలట్ గా పనికొస్తారా, ఎవరైనా అలాంటి పైలట్లను నియమించుకుంటారా, వైకల్యం ఉన్నవాళ్లు సర్జన్లు కాగలరా అని సమర్థించుకుంటూ వచ్చింది స్మితా సబర్వాల్. ఆల్ ఇండియా సర్వీసుల్లో ప్రధానంగా ఫీల్డ్ వర్క్ ఉంటుంది. గంటల కొద్దీ ప్రయాస, జనంలోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించాలి, ఫిజికల్ ఫిట్నెస్ అవసరమంటూ చెప్పుకొచ్చారామె. దీనిపై నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండి ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వికలాంగులపై సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సివిల్స్ ఎగ్జామ్ కోచ్ బాలలత అన్నారు. ప్రస్తుతం బాలలత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ప్రభుత్వ ఆలోచన లేక ఆవిడ మాటలా అని బాలలత ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో దివ్యాంగులు ఉండాలా వద్దా చెప్పండంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారని, స్మిత వ్యాఖ్యలకు సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ జస్ట్ ఒక ఐఏఎస్ అని, ఆమె ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడి 24 గంటలు అయినప్పటికీ తను క్షమాపణ చెప్పలేదని మండిపడ్డారు. తనకు, స్మితా సబర్వాల్ కి సివిల్స్ ఎగ్జామ్స్ పెట్టమని బాలలత ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో చూద్దామంటూ ఆమె అన్నారు. స్మితా సబర్వాల్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి కింద నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. దివ్యాంగులు ఎక్కువసేపు పనిచేయలేరని, వారి సమర్థతను నిర్ణయించడానికి, శంకించడానికి స్మితా సబర్వాల్ కు గల శాస్త్రీయ ప్రాతిపదికలు ఏమిటని ఆమె ప్రశ్నించారు. దివ్యాంగుల పట్ల సానుభూతి లేని స్మితా వ్యాఖ్యలను దివ్యాంగ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని లత డిమాండ్ చేశారు. ఎప్పుడైనా సరే మీడియాలో పాజిటివ్ న్యూస్, ఒక మంచి న్యూస్ రోజు మేము చదువుతూ సివిల్స్ విద్యార్థులకు కూడా అవి పంచుతూ ఉంటాం. ఈరోజు దురదృష్టం, మా దురదృష్టం, తెలుగు జాతికి ఒక దురదృష్టం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక మాట రాశారు ఆవిడ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని మీరు పైలట్స్గా యాక్సెప్ట్ చేస్తారా, ఏ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకి ఉద్యోగాలు. అంటే ఇవి చెప్తున్నారన్నమాట, ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళని నమ్ముతారా అంటే, సర్జన్స్ వద్దు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ హర్ లోకస్ స్టాండై, ఆవిడ ఎవరు ఇవన్నీ రాయడానికి, ఆవిడకున్న అధికారం ఏంటి, ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి, ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జుడిషియరీ ఉంది, పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతినిధిగా, ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా, నా క్వశ్చన్. అందరి తరపున, దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్, ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని, అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా, ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా, ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది,
సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫిట్గా కాదు, వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయటానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్కి ప్రవర్తనా నియమావళి అంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రలోభాలు ప్రలేపాలు వాళ్ళ మైండ్కి ఏదొస్తే అది ఇలా మీడియాలో పెట్టడం తప్పు, అది కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం. ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ కోసం చాలామంది సివిల్ సర్వెంట్స్ పెద్ద పెద్ద ఇష్యూస్లో, పాలసీ ఇష్యూస్లో పబ్లిక్గా వచ్చి కామెంట్ చేయటం అనేది దురదృష్టకరం. రెండో అంశం, ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ యొక్క హితవు చెప్తుంది దివ్యాంగులను దూరంగా పెట్టమని. నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి ఎఫిషియంటా కాదా? మీరు ఏమనుకుని ఇచ్చారు? మీ ప్రభుత్వం తరఫున ఆవిడ చెప్పే మాటకి అర్థం ఏంటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తుందా ఆవిడ తరఫున చెప్తుందా తెలియాలి. రెండోది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం, ఇటువంటివి చేపటం నేరం. ఆవిడపైన ఐటీ యాక్ట్ కింద, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద డిఓపిటి వాళ్ళు చూస్తారు. ఇది దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి, మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు, వాళ్ళు టైరింగ్ అవర్స్ పనిచేయలేరు, కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చు అని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ. పొద్దున్నీ నిన్న పొద్దున్నీ ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నా ఆన్సర్లు చెప్తూ ఆవిడని ఆవిడ సమర్థించుకుంటున్నారు. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన రెండు కాళ్ళు లేవు, నడవలేరు, కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. 5 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది అది అని కాదు. ఆయన కింద ఇలాంటి ఐఏఎస్ ఆఫీసులు నడిపించాడు ముందు, ఆయన ముందుండి నడిపించిన ఆయన. ఆయన చాలా దగ్గరలో ఆయన స్మారకం ఉంది, ఇక్కడ స్మృతివనం ఉంది, స్ఫూర్తి స్థలం అని చెప్పి. ఇంత దగ్గరలో ఇది పెట్టుకున్నాం, ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతుంది? ఇది ఫస్ట్ అండ్ క్వశ్చన్ అన్నమాట. సార్, సీఎం గారు, జైపాల్ రెడ్డి గారు మీ గురువు గారు, మీకు ఆదర్శం అని చాలాసార్లు చెప్తారు. అలాంటి వ్యక్తి ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పోకళ్ళు, ఇలాంటి మాటలు మేము భరించాలా? అసలు మేము ఇక్కడ బతికే ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నా క్వశ్చన్ ఇది, అందరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? రెండోది, ఇంకొక మాట మాట్లాడింది, అసలు డిజేబుల్డ్ వాళ్ళకి కోట అవసరమా, డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళకి కోట అవసరమా? నేను అంటాను, ఎవ్వరూ డిఫరెంట్ లేబుల్ కింద ఉద్యోగాలు తెచ్చుకోవట్లేదు, చాలామందికి విషయం తెలియదు. దాదాపు సమానంగా మార్కులు వస్తాయి మాకు కూడా. నేను కావాలంటే యూపీఎస్సీ మార్క్షీట్స్ మీకు తెచ్చి చూపిస్తాను. మిగతా కేటగిరీస్ కంటే ఎక్కువే మార్కులు వస్తాయి. రీజన్ ఏంటంటే, డిజబిలిటీ మీకు ఏదైనా లోపం ఉంటే యూపీఎస్సీకి ముందే చెప్పాలి, చెప్పకపోతే అది నేరం. నువ్వు చూడలేకపోయినా, రాయలేకపోయినా, నడవలేకపోయినా ముందే చెప్పాలి. దాన్ని బట్టి చాలామంది డిజేబుల్డ్ అభ్యర్థి దగ్గరకు వస్తారు. మేము డిజేబుల్డ్ అని చెప్పుకోవడం మాకు ఇష్టం లేదండి అని అంటా, తర్వాత మెడికల్ టెస్ట్లు తెలుసుద్ది, ముందే మనం చెప్పాలి, చెప్పకపోతే నేరం అవుద్ది, దాన్ని బట్టి మనల్ని చూస్తారు మనల్ని అని చెప్తాను. పూజా కేట్కర్ అని ఒక అమ్మాయి కేసు పట్టుకుని, అక్కడ అమ్మాయి డిజేబుల్ కాదు, అమ్మాయి సర్టిఫికెట్ తీసుకున్న అమ్మాయి డిజేబుల్ కాదు, సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు డిజేబుల్ కాదు, సర్టిఫికెట్ ఇచ్చిన యూపీఎస్సీ వాళ్ళు డిజేబుల్ కాదు. మొత్తం ఆ ఎపిసోడ్ని డిజేబుల్, డిఫరెంట్ లేబుల్ సమాజం మీద రుద్దేసి అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులు, అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్టులు అని ఇవిడికి ఎవరు చెప్పారు? యూపీఎస్సీ చెప్పిందా? సివిల్ సర్వీసెస్, సర్వెంట్స్ అంటే సేవ, దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్. మీరు సేవ చేయడానికి, పబ్లిక్ సర్వీస్, ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి, వాళ్ళ మీద కామెంట్లు చేయడానికి లేరు. సోషల్ మీడియా హ్యాండిల్స్ యూపీఎస్సీ, డిఓపిటీ, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి ఎందుకు అలౌ చేస్తున్నారు? ఎనానిమిటీ ఇస్ ద వర్చ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్. ఎనానిమిటీ అంటే గోప్యత అనేది,
మనం ఏం చేసినా మనం పర్సన్స్ బిహైండ్ ద కర్టన్, ఫేసెస్ బిహైండ్ ద కర్టన్, వెనకాల ఉండి ప్రజల్ని నడిపించాలి. అదే బ్యూరోక్రసీ. ఏమీ చేయకుండా ఏ సమాజానికి స్టేట్మెంట్ల రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్లో లక్షల మంది చూశారండి, ఇంత అవమానానికి గురైంది దివ్యాంగ సమాజం ఈరోజు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు?